నమస్తే వెల్కమ్ టు టీవీ వివేకా హత్య కేసు దర్యాప్తును తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసిన తర్వాత వేగం పుంజుకున్నట్టు కనిపిస్తోంది ఈ కేసులో పెద్ద తలకాయ అవినాష్ రెడ్డి విచారణ నుంచి రోజుకో కీలక వ్యక్తుల పేర్లు వినపడుతున్నాయి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్లో విచారణ ప్రారంభించారు విచారణకు సీఎం జగన్ ఓఎస్డీగా పనిచేస్తోన్న కృష్ణమోహన్ రెడ్డి అలాగే తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీసులో పనిచేసే నవీన్ అనే వ్యక్తి హాజరుకానున్నారు ముందుగా కృష్ణమోహన్ రెడ్డి సిబిఐ ఎదుట హాజరైనట్లుగా తెలుస్తోంది సెంట్రల్ జైల్ గెస్ట్ హౌజ్ లో భారీ భద్రత నడుమ విచారణ జరుగుతోంది కృష్ణమోహన్ రెడ్డితో పాటు కడప సెంట్రల్ జైల్లో ఇప్పటికే లో ఉన్న దేవిరెడ్డి శంకర్రెడ్డి యాదాటి సునీల్ ఉమాశంకర్ రెడ్డిలను సిబిఐ విచారించే అవకాశం ఉంది వైఎస్ వివేక హత్య జరిగిన రోజు ఎంపీ అవినాష్ రెడ్డి కాల్ డేటాను సిబిఐ పరిశీలించినట్లుగా తెలుస్తోంది ఇటీవల అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు ఆ తర్వాత విచారణలో వెల్లడైన అంశాలను బట్టి నవీన్ కృష్ణమోహన్ రెడ్డిలకు నోటీసులను సీబీఐ జారీ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి ఫోన్లను నవీన్ అటెండ్ చేస్తుంటారని చెబుతున్నారు గతం నుంచి జగన్ వద్ద చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఎస్డీగా నియమించారు వివేక హత్య కేసు విచారణను ఇప్పటికే హైదరాబాద్ కోర్టుకు తరలించారు వైఎస్ వివేకా హత్య కేసు అధికారికంగా సీబీఐ కోర్టుకు బదిలీ అయింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ ప్రక్రియ సీబీఐ కోర్టు ప్రారంభించింది వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన అనుబంధ షీట్ విచారణకు స్వీకరించింది వైఎస్ వివేక హత్య కేసుకు ఎస్సీ బై జీరో వన్ బై ట్వంటీ ట్వంటీ త్రీ నంబర్ కేటాయించింది హత్య కేసులో ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది ఎర్ర గంగిరెడ్డి వై సునీల్ యాదవ్ జి ఉమాశంకర్ రెడ్డి షేక్ దస్తగిరి డి శివశంకర్ రెడ్డికి ఈ సమన్లు వెళ్లాయి వీరిలో నలుగురు జైల్లో ఉండగా ఒక్క ఎర్ర గంగిరెడ్డి మాత్రం బెయిల్ పై ఉన్నారు ఆయన బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది ఫిబ్రవరి పదిన విచారణకు హాజరు కావాలని నిందితులను ఆదేశించింది అలాగే నిందితుల్ని కూడా కడప జైలు నుంచి హైదరాబాద్ తరలించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది ఈ కేసులో అరెస్ట్ చేసిన దేవిరెడ్డి శంకర్రెడ్డి గజ్జల ఉమాశంకర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం కడప జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు వీరికి కడప జైల్లో ముప్పు పొంచి ఉందని సీబీఐ అనుమానిస్తోంది ఇదే విషయాన్ని వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా కోర్టుకు చెప్పారు దీంతో సీబీఐ అధికారులు నిందితుల్ని హైదరాబాద్లోని చెంచల్గూడ లేదా చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు